हेलो अंड वेलकम टू एसके शॉट्स इधर प्लेयर गुरी स्पेसीफि वीडियो चुनाव वालिदर नैन टीम अनालिस्ट मेंशन रीजन एंकंटे वीलिदर की नागर निमशाल समय इव्वास अवसर उ इंडिविजुअल एंकूं कोड लॉट ऑफ प्रॉमिस मंच पोटेंशियल चूपार अद्भुत परफॉर्मेंस इच्छा इंडियन टीम भी सेलेक्ट अक्कड़ बागा परफॉर्म चेसाडु ओके बाने उंदी इंकोक लेफ्ट आर्म पेसर दोरिकेसाडु अनुकुन्न समयंलो ओक स्लंप वच्चिंदि लास्ट टू सीजन्स ऑफ आईपीएल लो कूडा तन सरिगा परफॉर्म चेयला इतरत्र कारणाल वल्ल कोंचेम रीहाब वल्ल कूडा तनकि इब्बंदुलु एदुरय्यायि आ तर्वात मल्ली ढिल्ली कैपिटल्स की सेलेक्ट अयिन तर्वात देयर वाज अ गुड परफॉर्मेंस ओ चक्कटि अंटे तन 2019 हैज बीन हिज बेस्ट अनि चेप्पुकोवालि इन टर्म्स ऑफ विकेट टेकिंग एबिलिटी 2021 చాలా చాలా అబిస్మల్ గా ఉండింది తనకి బట్ ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేశాడు ఈ సీజన్ లో ఇంకొంచెం అదనపు ఆపర్చునిటీ తన మీద ఉంటుంది లాస్ట్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ లో తన బాగా పర్ఫామ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించి ఇతరత్ర డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఆక్యుపై అయిపోయినాయి కాబట్టి కాల్ చేయడం తర్వాత వెళ్ళలేకపోవడం ఇలాంటివి కనిపించాయి కాబట్టి ఖలీల్ అహ్మద్ మీద పెద్దగా ఫోకస్ పడాలి బట్ ఖలీల్ అహ్మద్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అలాగే అదే కోవకి చెందిన ఇంకొక ప్లేయర్ ఒక 4 ఇయర్స్ దాకా ఐపీఎల్లో ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకొని ఓపెనర్స్ని అట్ విల్ అవుట్ చేయడం అట్ ద సేమ్ టైం తను ఉన్నాడంటే కనుక డాట్ బాల్స్ పడిపోతే అందులో ఎటువంటి ఆలోచన లేదని చెప్పేసి ఒక రెప్యుటేషన్ తెచ్చుకోవడం ఆ తర్వాత ఇండియన్ టీంకి కూడా ఇలాంటి ఒక బౌలర్ ఉంటే బాగుంటుంది అనుకోవడం భువనేశ్వర్ కుమార్కి పర్ఫెక్ట్ బ్యాకప్గా ఉన్నాడు ఒకవేళ భువీకి T2 అయితే కనుక ఈ ప్లేయర్ వచ్చి బాగా వేయగలడు అని చెప్పేసి డిసిషన్కి వచ్చిన తర్వాత లాస్ట్ 3 సీజన్స్ ఆఫ్ ఐపీఎల్ 3 కాదు ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా మనం స్టాట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే 17 నుంచి లాస్ట్ ఇయర్ ఐపీఎల్ దాకా ఇట్ హాస్ బిన్ అ స్లంప్ డౌన్వర్డ్ స్లంప్ లైక్ ఎనీథింగ్ అలాంటి ఒక డౌన్వర్డ్ స్లంప్లోకి వెళ్ళి ఈసారి ఆప్షన్లో హీ వాజ్ అన్సోల్డ్ అలాంటి ఒక అన్సోల్డ్ క్రికెటర్కి ఒక ఇంజరీ రూపేణ మళ్ళీ రాజస్థాన్ రాయల్స్లోకి ప్లేస్ దొరికింది అతనే సందీప్ శర్మ సో వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలి బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఐపీఎల్ అండ్ ఇద్దరికి కనెక్షన్ కూడా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ బట్ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా వీళ్ళ కెరియర్స్లో అనేది ఒకసారి మనం చూసుకోవాలి ఖలీల్ అహ్మద్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక 18-19 సీజన్లో హెస్ డన్ వెల్ ఒక 19 వికెట్స్ దాకా కూడా తీసాడు 9 మ్యాచెస్లో ఆ తర్వాత యావరేజ్ షార్టప్ తన వికెట్ టేకింగ్ అబిలిటీ హెస్ గాన్ డౌన్ రన్స్ బాగా ఎక్కువ ఇచ్చేస్తూ వచ్చాడు మ్యాచ్లు ఆడిన సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది రితం పూర్తిగా పోయింది కొంతవరకు ఫిట్నెస్ ఇష్యూస్ కూడా వచ్చాయి బట్ లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గరికి వచ్చేసరికి 16 వికెట్స్ తీశాడు 10 మ్యాచ్లో విచ్ ఇస్ అగైన్ అ వెరీ గుడ్ నెంబర్ బట్ 9-19 ఇస్ డిఫరెంట్ 10-16 ఇస్ డిఫరెంట్ 16-10 ఇస్ డిఫరెంట్ బట్ స్టిల్ వికెట్లు తీయగలిగాడు కానీ ఆ ఇంపాక్ట్ అనేది సమూహ ఖలీల్ అహ్మద్ క్రియేట్ చేయలేకపోయాడు అనిపించింది బట్ ఇక్కడ మాత్రం తనకు అవకాశం ఉంది ద రీజన్ ఈజ్ ఇక్కడ ఒకవేళ కనుక ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ సాల్ట్నే కీపింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ అంతా ఇట్ విల్ బి అన్ ఆల్ ఇండియన్ పేస్ బౌలింగ్ అటాక్ ఎందుకంటే వార్నర్ని తీయలేరు మిచెల్ మార్ష్ని తీయలేరు అండ్ నో దే హావ్ గాట్ ఫుల్ సాల్ట్ ఆల్సో మరి అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది ఆలోచన వాళ్ళకు ఉంటుంది మరి బౌలింగ్లో ఎవరిని పెట్టుకోవాలో తెలియదు ఒకవేళ బ్యాటింగ్లో కనుక రోమన్ పవల్ లాంటి వాళ్ళు రిలీ రుస్సో లాంటి వాళ్ళని పెట్టుకున్నారంటే కనుక గాన్ కేస్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఖలీల్ అహ్మద్కి దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఢిల్లీ క్యాపిటల్స్కి న్యూమరో యూనో సీమర్ అవ్వడానికి ఒకవేళ ఫుల్ సాల్ట్ కాదు సర్ఫరాజ్నే కీపింగ్కి పెట్టినా అక్కడ మీకు నోకియా లాంటి వాళ్ళు ముస్తాఫిజర్ లాంటి వాళ్ళు వచ్చినా స్టిల్ శార్దుల్ ఠాకూర్ అనే ఒక వికల్పం వాళ్ళ దగ్గర లేదు శార్దుల్ మిడిల్ ఓవర్స్లో వచ్చి లాస్ట్ ఇయర్ వికెట్ తీశాడు కాబట్టే తను అప్పటికీ హయ్యర్ ప్రైజ్ బట్ ఈ వాజ్ నాట్ ది ప్రైమరీ ఆర్ న్యూమరో యూనో బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పుడు ట్రేడ్ అయ్యి కలకత్తాకి వెళ్ళేసరికి తన మీదే ఓవరాల్ ఫోకస్ అంతా కూడా పడింది అందుకే తన్ని క్రితం వీడియోలో మెన్షన్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక నోకియా ఇస్ నాట్ ఫిట్ ముస్తాఫిజర్ ఉన్నాడు లేదంటే కనుక ఇక్కడ మీకు ఎంగిడి లాంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఇంగిడి ఖలీల్ అహ్మద్ కెన్ మేక్ అ వైటల్ కాంబినేషన్ అలా చేయగలిగితే కనుక మళ్ళీ ఖలీల్కి ఆ ఇండియా డోర్స్ క్రాక్ చేయడానికి నాక్ చేయడానికి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ లాస్ట్ ఇయర్ బాగానే జరిగింది ఈసారి తన మీద దృష్టి పడే విధంగా అట్ ద సేమ్ టైం బాగా బౌలింగ్ వేసుకునే ఒక వికెట్ తీసుకునే ఒక అవకాశం కూడా ఉంది వార్నర్ నోస్ ఖలీల్ అహ్మద్ కాబట్టి ఇంకా ఇంకొంచెం అదనపు అడిషనల్ అడ్వాంటేజ్ అనేది కూడా తయారవుతుంది ఫిరోజ్ మన అరుణ్ జైట్లీ ఫిరోజ్ షా కోట్లో వికెట్ మీద ఆడుతున్నారు కాబట్టి ఆ పిచ్ మీద ఒకవేళ కనుక కట్టర్స్ హెల్ప్ఫుల్ అవుతాయి స్లోగా ఉంది వికెట్ ఇట్స్ వెరీ షార్ట్ గ్రౌండ్ సిక్స్ సూపర్గా పడేస్తారు సో అటువంటి పరిస్థితుల్లో కట్టర్లు పడతాయంటే కనుక ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళకి ఆ కట్టర్స్ చాలా హెల్ప్ అవుతాయి సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సీజన్ అందుకే తను పూర్తిగా మెన్షన్ కూడా చేయాలి
ఇంకోటి ఏంటంటే కనుక ఖలీల్తో అడ్వాంటేజ్ ఏంటంటే తనకి ఇప్పటిదాకా ఉన్న ఎక్స్పీరియన్స్లో వాట్ ఎవర్ మ్యాచెస్ హియర్ ప్లేడ్, డెత్లో కూడా బౌలింగ్ వేసిన సందర్భాలు ఉన్నాయి, వికెట్లు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో డెత్లోనూ వికెట్లు తీయగలడు, స్టార్టింగ్లోనూ బౌలింగ్ వేయగలడు కాబట్టి ఇండియా టీం కూడా సెలెక్టెడ్. బట్ మళ్ళీ అటు ఇటు అయిపోయింది, దెన్ దేవాడు హర్షదీప్, హర్షదీప్ వచ్చిన తర్వాత ఇంకా ఖలీల్ వస్తాడా రాడా అనే దాని మీద డౌట్లు వచ్చాయి. బట్ మళ్ళీ డోర్స్ నాక్ చేయడానికి, మళ్ళీ గట్టిగా ఆడడానికి, ఢిల్లీ ఒక వైటల్ అసెట్గా మారడానికి ఖలీల్కి ఇది ఒక పర్ఫెక్ట్ అవకాశం. అది ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడో కూడా చూసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇంపాక్ట్ సబ్ రావడం వల్ల తన బ్యాటింగ్ అబిలిటీ లేదు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉండదు, ఎందుకంటే తను బౌలింగ్ వేసి తను సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఈ యొక్క ఆస్పెక్ట్ అనేది ఖలీల్ అహ్మద్కు. లెట్స్ టాక్ అబౌట్ సందీప్ శర్మ. సందీప్ శర్మ తను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినప్పుడు రెడ్ బాల్తో ఆడినా లేదా ఐపీఎల్ ఆడినప్పుడల్లా కూడా మంచి స్వింగ్ లభించేది తనకి. బట్ వైట్ బాల్ ఎక్కువ ఆడుతుంటే ఏమవుతుందంటే బౌలర్స్ విల్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ కట్టర్స్. ఎప్పుడైతే ఆ కట్టర్స్ వేయడానికి ప్రయత్నం చేస్తారో కొన్ని కొన్నిసార్లు వాళ్ళ న్యాచురల్గా వచ్చే డెలివరీస్ మిస్ అవుతాయి. ఐ థింక్ ఖలీల్ మన సందీప్ శర్మ కదా ఒకటి అయ్యిందేమో అనిపించింది. దాంతో ఆ కట్టర్లు ఎక్కువ వేయడంతో రన్స్కు వెళ్ళిపోవడం, తన వికెట్ టేకింగ్ మేజర్ డెలివరీస్ స్వింగ్ బౌలింగ్ డెలివరీ అది సరిగ్గా రాకపోవడం, దాంతో స్టార్టింగ్లో వేసినప్పుడు రన్స్కి వెళ్ళడం, తను సన్ రైజర్స్ ఆడినప్పుడు కూడా బాగా రన్స్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వికెట్లు తీలేని ఒక ఇదిలోకి వెళ్ళిపోయాడా, కోవలోకి వెళ్ళిపోయాడా అని చెప్పేసి అందరూ కూడా సర్ప్రైజ్ అండ్ షాక్ వ్యక్తం చేశారు, క్రికెటింగ్ ఫెడరేటర్లో ఉన్న వాళ్ళు కూడా. సో దాంతో ఏమైంది అంటే కనుక ఇంకా సందీప్ శర్మకి ఈ ఫార్మాట్కి ఫిట్ కాడేమో అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నిర్ణయానికి వచ్చారు. దాంతో మీకు ఇందాక అన్నట్టుగానే మినీ ఆప్షన్లో నోబడి టుక్ హిమ్. బట్ ప్రసిద్ధికి ఎప్పుడైతే ఇంజరీ అయిందో రాజస్థాన్ రాయల్స్ తోటి లేదు మనకి సందీప్ శర్మ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది అనుకున్నారు. అండ్ ఇప్పుడు ఆ టీమ్కి లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ ప్రివ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు, వాళ్ళు బ్యాటింగ్ బాగానే ఉంది, ఒబెద్ మెకాయ్ చెన్ బోల్ట్ రూపంలో బౌలింగ్ బాగానే ఉంది, ఇండియన్ కంటింజెంట్ ఆఫ్ న్యూ పేస్ కూడా బాగానే ఉంది, బట్ వాళ్ళకి కనుక ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వాళ్ళు కనుక ట్రెంట్ బోల్ట్ని ఒక 2 ఓవర్లు అక్కడ అండ్ 2 ఓవర్లు లాస్ట్లో ఆ వేయించాలనే ఆలోచన ఇంకొంచెం బలం చేకూరాలంటే ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ రావడం కూడా అంతే ముఖ్యం. సో ఇఫ్ సందీప్ శర్మ కెన్ గెట్ ఎ స్వింగ్ బ్యాక్ అప్పుడు తను ఇంకా గట్టి స్ట్రాంగ్గా ఆ బౌలింగ్ లైనప్ని తయారు చేయొచ్చు. ఒకటే ఇబ్బంది ఏంటంటే మకాయ్ లాంటి వాళ్ళు లేకపోతే ఆ ఎక్స్ట్రా పేస్ అనేది లేదు రాజస్థాన్ రాయల్స్ దగ్గర. హోల్డర్ కెన్ బోల్ గుడ్ పేస్ గుడ్ బౌన్స్ అంతా ఉంది కానీ వాళ్ళ బౌలింగ్లో వెరైటీ ఉంది. సో ఒకవేళ ట్రెంట్ బోల్ట్ తర్వాత మీకు జేసన్ హోల్డరు సందీప్ శర్మ లాంటి వాళ్ళు బౌలింగ్ వేశారు అంటే అక్కడ మీకు ఎంత ఆప్షన్స్ కనిపిస్తున్నాయో చూడండి. ఎందుకంటే మీకు బట్లర్ని హెడ్ మార్క్ని ఇద్దరికి వెళ్ళి పాటించవచ్చు అక్కడ, ఇలాంటి ఒక ఫెసిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా చేసుకుంటే ఒకవేళ బట్లర్ హెడ్ మార్క్ ఇద్దరు ఆడాలి అంటే కనుక జేసన్ హోల్డర్ కూడా ఉండాలి, బోల్ట్ కూడా ఉండాలి అనుకుంటే మీకు డెఫినెట్గా సందీప్ శర్మ అనే ఆప్షన్ చాలా వైటల్గా తయారవుతుంది. అలాంగ్ విత్ ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైని కనుక ఫుల్లీ ఫిట్గా ఉండి డెలివర్ చేయగలుగుతున్నట్టు తను వాడి తన ఇంపాక్ట్ సబ్బా తీసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితిలో దీస్ బోత్ క్రికెటర్స్కి ఒక కమ్బ్యాక్ ఐపీఎల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఇండియాకి సెలెక్ట్ అయిన వాళ్ళే, ఇండియా ఏ టూర్స్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళే. బట్ మళ్ళీ సందీప్ శర్మ చూసుకుంటే కనుక అసలు చాలా సంవత్సరాలు వెళ్ళిపోయింది, మళ్ళీ తను తన బెస్ట్ని తీసుకోవచ్చు. 15, 16, 17 ఆ టైంలో యాక్ట్ విల్ యూస్ ఓపెనర్స్ అందరినీ అవుట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఓపెనర్స్ కొడుతున్నారు, మిడిల్లో డెత్లో సరిగ్గా వేయలేకపోతున్నాడు. సో ఇఫ్ యూ కెన్ గివ్ యూ సమ్ స్ట్రేట్ అప్ 3-4 ఓవర్స్ ఇవ్వగలిగితే కనుక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఇంకా పోటెంట్గా తయారవుతుంది. సో అది వీళ్ళిద్దరి గురించి స్పెసిఫిక్గా నేను ఆపి వీళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చాను. అఫ్కోర్స్ ఖలీల్ లాస్ట్ ఇయర్ ఒక రకంగా బ్రేక్ త్రూ ఇచ్చాడు, బ్రేక్ త్రూ సీజన్ లాంటిది అయ్యింది, బట్ దృష్టి పడలేదు తనకి. సందీప్కి ఇంకా దృష్టి పడింది లేదు, తను మళ్ళీ కమ్బ్యాక్ చేస్తున్నాడు కాబట్టి ఇద్దరికి దో ఖలీల్ ఒక 2 స్టెప్లు ముందున్నా కూడా ఇద్దరికి కూడా ఈ ఐపీఎల్ అనేది చాలా చాలా ముఖ్యం. మీరేమనుకుంటున్నారో